షోలోనే సుధీర్ను చితికబాదిందట హేమ ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక హేమ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చాలా సినిమాలు నటించింది హేమ ఇప్పుడు మాత్రం తనకు ఛాన్సులు తగ్గిపోయాయని చెప్పొచ్చు అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటిస్తున్నప్పుడు హేమ ఎక్కువగా కమెడియన్ వైఫ్లుగా లేదా అక్క క్యారెక్టర్లు లేదా అమ్మ క్యారెక్టర్లు ఎక్కువగా చేస్తూ ఉండేది హేమ అయినా సరే తన క్యారెక్టర్ పరంగా తాను న్యాయంగానే నటించేది తన క్యారెక్టర్కు తగినగా ఉండేది హేమ అయితే మొన్నీ మధ్య నుంచి ఛాన్సులు తగ్గిపోవడంతో ఇప్పుడు బుల్లితెరకు పరిమితమైందని చెప్పొచ్చు హేమ అయితే బుల్లితెర షోస్లలో తాను పార్టిసిపేట్ చేస్తూ జడ్జిగా వ్యవహరిస్తూ చాలా రకాల ప్రోగ్రామ్స్లలో పాల్గొంటుంది అయితే మొన్నీ మధ్యనే సుధీర్ ఉన్న ప్రోగ్రాంలు కూడా పాల్గొనిందట హేమ అయితే సుధీర్ ఏదో తొండి కూత కూచాడు అంటే సుధీర్కి నోటితుల ఎక్కువ కదా ఏదో తనపైన ఏదో సెటర్ వేయబోయాడట అయితే అది అబ్జర్వేషన్ చేసుకున్న హేమ వెంటనే షో వదిలేసి మధ్యలో వచ్చేసి సుధీర్ని చిత్క బాధిందట నాపై సెటర్లు వేస్తావా అంటూ సుధీర్పై ప్రశంసల వర్షం కురిపించిందట హేమ ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక నీ టాలెంట్ ఎవరి దగ్గరనైనా చూపి నా దగ్గర కాదు అంటూ కూడా నవ్వుకుంటూ సమాధానం ఇచ్చిందట సుధీర్కి